హాయ్ హలో, వెల్కమ్ టు ఆకాశ రామన్న. నేను మీ ప్రశాంతి సుధాకర్. అయితే ఈ రోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరు అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, నెట్ఫ్లిక్స్ లో ఎక్కడ చూసినా ఫుల్ ట్రెండింగ్ లో ఉంది సినిమా. అదేనండి, నేను సినిమా బండి కోసమే మాట్లాడుతున్నాను. అండ్ ఐ హ్యావ్ విత్ మీ రాగ్ మయూర్. సో రాగ్ మయూర్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. మరిదేష్ బాబు అయితే మనతో ఉన్నారు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వెల్కమ్ మరిదేష్ బాబు గారు. హలో అండి రాగ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో చెప్పండి, సినిమా బండి, లైక్ సినిమా బండి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఎక్కడ చూసినా ఎవరు మాట్లాడుకున్నట్టు సినిమా బండి కోసం మాట్లాడుకుంటున్నారు. సో మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇన్ని కాంప్లిమెంట్స్? ఎక్కడ చూసినా ఫ్యాన్స్ అసోసియేషన్ ఎక్కువ అయిపోయింది మీ మీద. సో మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే ఆబ్వియస్లీ చాలా గుడ్ ఫీలింగ్ అండి. లైక్ సంబడి మామూలు లైఫ్ లోనే ఎవరైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేసినా, లైక్ చేసినా మనం హ్యాపీ ఫీల్ అవుతాం. అలాంటిది లైక్ థౌజండ్స్ ఆఫ్ స్ట్రేంజర్స్ మీకు యూనో ఇంత అప్రిషియేట్ చేస్తుంటే ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్ అది. ముందు యాక్చువల్లీ ఫస్ట్ 7 డేస్ అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలే, బట్ నాకు కొంచెం ప్రాక్టికల్లీ అర్థం అవుతుంది ఏం జరుగుతుందో. సో యా, వెరీ హ్యాపీ. ఓకే, సో అంటే సినిమా బండిలో మేము మరిదేష్ బాబుని చూసాము. సో బయట అయితే మీరు రాగ్ మయూర్ కదా. సో హూ ఇస్ రాగ్ మయూర్? లైక్ రాగ్ మయూర్ ఎక్కడ నుంచి వచ్చారు, ఆయన ఏం చదువుకున్నారు? సారీ, హూ ఇస్ రాగ్ మయూర్ తర్వాత మిస్ అయ్యాను. హూ ఇస్ రాగ్ మయూర్? ఆయన ఎక్కడ నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చాలా మంది ఇన్ని క్వశ్చన్స్ వాళ్ళకి అయితే ఉన్నాయి. నన్ను నా ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే నాకు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ ఇది. సో అందుకే అడుగుతున్నాను. షూర్. సో నేను పుట్టి పెరిగినంతా హైదరాబాద్ అండి. సో యాక్చువల్లీ మన ఆర్టీసీ ప్రాజెక్ట్స్ లో పుట్టాను, వేర్ యూ హ్యావ్ దేవి, సుదర్శన్, సంధ్య, ఒడియన్ వాట్ నాట్. సో ఎనీవే, సో అక్కడ పుట్టాను, 14 నగర్ లో పెరిగాను. అండ్ స్కూలింగ్ అంతా హైదరాబాద్, దెన్ ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య నారాయణ గూడ, దెన్ స్కూల్, దెన్ ఐ డిడ్ మై ఇంజనీరింగ్ ఇన్ ఉస్మానియా ఇంజనీరింగ్ క్యాంపస్. సో అక్కడ కంప్యూటర్ సైన్స్ చేశాను. దాని తర్వాత ఐ వెంట్ ఫర్ మై మాస్టర్స్ ఇన్ యుఎస్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. దెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు. సో ఒక 8-9 ఇయర్స్ నుంచి బెంగళూరులో ఉన్నాను నేను. యా, ఓకే. సో ప్రెసెంట్ మీరు బెంగళూరులో ఉన్నారు? యా. సో బెంగళూరులో లైక్ మీ అపార్ట్మెంట్ లో గానీ ఎవరైనా లైక్ సినిమా బండి చూసి ఏ మీరే కదా చేశారు అని చెప్పేసి ఎలా, హౌ ఆర్ యు టేకింగ్ ఆల్ దట్ స్టార్డమ్? అంటే థ్యాంక్ఫుల్లీ నేను రీసెంట్ గా ఒక కొత్త అపార్ట్మెంట్ మూవ్ అయ్యాను. అక్కడ ఎవరికి ఏం తెలియదు అసలు నేను కొత్త ఉన్నానని. సో ఇంటి దగ్గర అలాంటి ప్రైవసీ ఉంటే బెటర్ అండి. వర్చువల్లీ ఇట్స్ ఆల్ ఓకే, బట్ యా, సో ఎవరు తెలియదు. బట్ పాత అపార్ట్మెంట్ లో అయితే పాపం వాళ్ళు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో యా, సో ఫ్యామిలీ మొత్తం హ్యాపీ? యా, అందరూ హ్యాపీ. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవ్రీవన్ ఇస్ యునో వెరీ హ్యాపీ. అంటే వాళ్ళ వాళ్ళ సక్సెస్ లా తీసుకుంటున్నారు అది చాలా పర్సనల్ గా. So okay. That is very hard for me. So mari US lo chadukunnaru, manchi study background undi, manchi job chestunnaru. So cinema vaipu meer ela vachar? What brought you ante ante evarkaina edaina passion untundandi. So naaku ante chadu, I was again a good merit student. So adu ade undindi, idu ide undindi. సో రెండు బ్యాలెన్స్ చేస్తూ వచ్చాను. ఇప్పటికి ఇవాళ యాజ్ ఆఫ్ టుడే కూడా అలానే బ్యాలెన్స్ చేస్తున్నాను. సో అలా అన్నమాట, నాకేం పెద్ద ఇది అనిపించదు. ఎందుకంటే అంటే మామూలుగా మనం అట్లా అనుకుంటాం, కానీ ఇప్పుడు బయట మామూలుగా మీరు వేరే కంట్రీస్కి వెళ్తే ఎవ్రీ పర్సన్ హ్యాస్ దర్ ఓన్ యూనో ప్యాషన్ టు డూ సంథింగ్. ఇప్పుడు వాళ్ళు 5 డేస్ వర్క్ చేస్తారండి, సాటర్డే సండే ఏదో స్కీయింగ్ అని కానీ, గోల్ఫింగ్ అని కానీ, whatever, any exercise. So, and they're very passionate about those things. ఇక్కడ మన దగ్గర కొంచెం ఇదే చేస్తారంటే ఇదే చేయాలి, ఇదే చేస్తారంటే ఇదే చేయాలి అని ఒక మైండ్ సెట్ ఉంటుంది మన దగ్గర. సో యా, నైస్. సో అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి లైక్ హీరో అవుదాం అంటే నాకు చిరంజీవి గారు ఇన్స్పిరేషన్, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్ అంటారు కదా. సో అలా మీకు మన ఇండస్ట్రీలో ఎవరు ఇన్స్పిరేషన్?
అంటే ఇన్స్పిరేషన్ అంటే ఐ టేక్ ఇట్ మోర్ లైక్ అంటే ఒక పర్సన్ అని కాదు. సో చాలా మంది దే ఆర్ సో మచ్ బ్యూటిఫుల్లీ స్కిల్డ్ అండి. బట్ అందులో నేను ఒక టూ నేమ్స్ ఐ కెన్ టేక్ బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ సినిమా బండి. సినిమా బండికి నాకు నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారి వాళ్ళు చేసిన వర్క్ చాలా ఇన్స్పైర్ అయింది నాకు. సో అంటే యా అంటే మీరు చూస్తే వాళ్ళు చాలా సింపుల్ గా మిడిల్ క్లాస్ రోల్ చేసేవాళ్ళు, అండ్ దే యూజ్ టు ఎవోక్ లాఫ్టర్ అవుట్ ఆఫ్ దోస్ సింపుల్ రోల్స్. సో సబ్ కాన్షియస్లీ నాకు వీళ్ళది హెల్ప్ అయింది. సో మేబీ నెక్స్ట్ మూవీలో ఆ రోల్ కి తగ్గట్టు వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. సో సో అలా అంటే నాకు చాలా సినిమా పిచ్ అండి చిన్నప్పటి నుంచి. సో నేను నాకు అందరూ అన్ని రకాలుగా ఇష్టం అన్నమాట. సో ఐ రియలీ కాంట్ సే దట్ దిస్ పర్సన్ వాజ్ ద ఇన్స్పిరేషన్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ అంటే సినిమా అనేది ఒక ఒక డ్రీమ్ టైప్ లో మైండ్ లో కూర్చుండిపోయింది అనేది ఇంకా బిగ్ బాస్ చిరంజీవి వల్ల. సో అలా అన్నమాట. సో సినిమా బండి ఆఫర్ మీ వరకు ఎలా వచ్చింది? అంటే నేను ఆల్మోస్ట్ లైక్ 9 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నానండి టు గెట్ ఇన్ టు ఫిలిమ్స్. సో ఆడిషన్స్ నడుస్తూ ఉండేది చాలా సార్లు, బట్ ఇది ఈ ఆడిషన్ వర్కౌట్ అయింది అలా. సో ఫేస్బుక్ లో పెట్టాడు ప్రవీణ్ ఆడిషన్స్ కి బెంగళూరులో ఉన్న యాక్టర్స్ కి. సో నేను అప్రోచ్ అయ్యాను, హీ లైక్ మై వర్క్, అండ్ ఒక ఆడిషన్ టేప్ చేస్తే అది హీ లైక్ ఇట్ అండ్ హీ కాస్టెడ్ మీ యాజ్ మరి దేశ్బాబు. ఓకే. సో అంటే సినిమా బండికి స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి కదా. సో ఈ మూవీకి అదర్ దాన్ అవి కాకుండా ఇంకా ఏది ఎక్కువ హైప్ తెచ్చిందని మీరు అనుకుంటున్నారు సినిమా బండికి? సినిమా బండికి ఐ మీన్ యాక్చువల్లీ అంటే చాలా క్రాఫ్ట్స్ చాలా సింక్ లో వెళ్ళాయి కాబట్టి అయ్యాయండి. బట్ ఇఫ్ యూ వాంట్ మీ టు స్పెసిఫికలీ సే, ఐ థింక్ ఐ వుడ్ సే ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఫిలిం అండి. యాక్చువల్లీ చాలా రాగా ఉంటుంది. మేము సినిమా తీసేటప్పుడు కూడా మేమేమి ట్రాలీలు, జిమ్మి జిప్స్ అవేమి, ఆ ఎగ్జిక్యూషన్ తోనే మీకు ఆ ఫీల్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ వుడ్ సే ద స్లాంగ్ వి పిక్డ్ అండ్ ద స్లాంగ్ దట్ వీ లెర్న్డ్ టు అంటే పర్ఫెక్షన్ అని అనను, బట్ వీ ట్రై టు గివ్ అవర్ బెస్ట్ టు లెర్న్ ద స్లాంగ్. అండ్ ఆఫ్ కోర్స్ కాస్టింగ్ కానీ డైలాగ్స్ కానీ ఐ మీన్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఆల్ ద క్రాఫ్ట్స్ వచ్చేస్తాయి. సో అంటే మీరు స్లాంగ్ గురించి మాట్లాడుతున్నారు కదా, సో ఆ యాస రావడానికి లైక్ మీరు ఏమైనా ప్రాక్టీస్ చేశారా? లైక్ ఆబ్వియస్లీ ప్రాక్టీస్ చేసి ఉంటారు, ఇట్ వాజ్ రియల్లీ టఫ్. ఎందుకంటే మన లాంగ్వేజ్ ఒక మదర్ టంగ్ ఒకలాంటి స్లాంగ్ ఉంటుంది. సో సడన్ గా మీరు ఇంకొక లాంగ్వేజ్ ఇంకొక యాక్సెంట్ ని మీరు పికప్ చేసుకోవాలి అన్నప్పుడు మీకు లైక్ వాజ్ ఇట్ రియల్లీ హార్డ్? హార్డ్ అని అట్లా అన్నాను నేను, బట్ ఇట్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ మీ. అంటే ఎంత మనం ఎంత వెరైటీ ఆర్ కొత్తదనం నేర్చుకుంటే అంత షైన్ అవ్వగలం అండి. సో ఇట్ వాజ్ ఆపర్చునిటీ, ఐ టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఐ వాజ్ లక్కీ ఇనఫ్ టు యునో గెట్ ఎ టోటలీ డిఫరెంట్ స్లాంగ్, అండ్ ఆఫ్ కోర్స్ దానికి నేను ఒక 2-3 వీక్స్ గట్టి కూర్చున్నాను దానిపైన. సో ఇక్కడ బెంగళూరులో ఏంటంటే మైగ్రెంట్ వర్కర్స్ అందరూ చాలా మంది ఆ లాంగ్వేజే వాడతారు. సో నేను వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేసి లైక్ ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ వాళ్ళ దగ్గర ఫోన్ పట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ రికార్డ్ చేస్తూ, అండ్ కొన్ని కొన్ని మూవీలో డైలాగ్స్ కూడా వాళ్ళతో చెప్పిస్తూ ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసి బైహార్ట్ చేసేవాడిని, అండ్ మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకునేవాళ్ళని మా ఫ్రెండ్స్ హూ నో దట్ లాంగ్వేజ్. సో అలా కొంచెం గట్టిగానే అయింది, లేకపోతే కొంచెం స్లాంగ్ దెబ్బతింటే మూవీ పాడైపోద్ది అండి. సో స్లాంగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, సో ఐ హాడ్ టు గెట్ ఇట్ రైట్. చాలా అంటే చాలా మందికి కనెక్టివిటీ కూడా ఆ స్లాంగ్ వల్లే వచ్చిందని నేను అంటాను. యా, సో అండ్ యు రియల్లీ పిక్డ్ ఇట్ రియల్లీ వెల్, అది మాత్రం మెచ్చుకోవాల్సిన విషయం అది. సో సినిమా బండికి ముందు హౌ వాజ్ యువర్ మూవీ జర్నీ? లైక్ మీరు ఎంత వర్క్ అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఉంటారు కదా, ఏదైనా ప్రయత్నాలు, మీ ప్రయత్నాలు ఎలా ఉండేవి సినిమా ఫీల్డ్ లో సినిమా బండికి ముందు? అంటే నేను ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ అంటే ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ లక్ ఫ్యాక్టర్, బట్ ఐ బిలీవ్ యూ హ్యావ్ టు కీప్ ఇంప్రూవింగ్ యువర్ స్కిల్. సో అంటే కొన్ని ఫండమెంటల్స్ నేర్చుకోవాలి, అండ్ దానిపైన యూ హ్యావ్ టు బిల్డ్ ఆన్ యువర్ స్కిల్ అని. సో నేను చాలా థియేటర్ చేశాను,
అండ్ థియేటర్ కోర్సెస్ అటెండ్ అయ్యాను, వర్క్ షాప్స్. సో అవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి టు అండర్స్టాండ్. అంటే ఒకవేళ ఒక రోల్ రిజెక్ట్ అయినా ఐ కుడ్ అండర్స్టాండ్ వెదర్ నేను ఆ రోల్కి సూట్ అవ్వలేదా, సరిగ్గా చేయలేదా. కొన్ని కొన్ని కొన్నిసార్లు నేను సూట్ అవ్వలేదు, కొన్ని కొన్నిసార్లు నేను సరిగ్గా చేయలేదు. సో అట్లీస్ట్ ఒక ఆబ్జెక్టివ్ నెస్ ఉండేది నాకు. సో నేనేమి రిజెక్ట్ అయ్యేవాడిని కాదు, అంటే కొంచెం ఫీల్ అయ్యేవాడిని, బట్ ఐ న్యూ దట్ ఎక్కడో చోట ఫైనలీ నేను ఇంప్రూవ్ చేసుకొని అండ్ నాకు రోల్ పడుతుంది అని కొంచెం ఉండింది హోప్. బట్ యా, దానికి కొంచెం టైం పట్టింది, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ హావ్ బీన్ లాంచ్డ్ ఇన్ దిస్ వే. సో దీని తర్వాత సినిమా బండి తర్వాత ఆబ్వియస్లీ మీకు చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయి కదా. ఇంకా ఏం రాలేదండి టు బి ఆనెస్ట్, బికాస్ ఐ థింక్ కోవిడ్ నడుస్తుంది కదా. అంటే అప్రిషియేషన్ వచ్చింది, ఐ వోంట్ డినై దట్, బట్ ఆఫర్స్ అంటే ఆఫర్స్ ఇన్ ద సెన్స్ లైక్ కొన్ని వచ్చాయి, బట్ దేర్ ఇస్ నథింగ్ మెటీరియలైజ్డ్ ఆర్ యునో, అంటే అంత ఫార్మల్ లెవెల్ కి తీసుకెళ్ళంత ఏమి ఇంకా వెళ్ళలేదు, బికాస్ కోవిడ్ కదండి. ఐ థింక్ పీపుల్ కాంట్ ప్రోగ్రెస్ ఆన్ ఎనీథింగ్ ఫార్మల్. సో మీకు అంటే లైక్ బాగా ఎగ్జైటెడ్ గా అనిపించి అబ్బా నాకు ఈ దగ్గర నుంచి కాంప్లిమెంట్ ఇచ్చిందా అని మీకు అనిపించిన మూమెంట్ ఉందా? అంటే మా డైరెక్టర్ కి చాలా మంది ఫోన్ చేశారు. సో వాళ్ళు దే యూస్ టు కన్వే, దే యూస్ టు టెల్ హిమ్ యునో ఇలా కన్వే చేయండి మీ యాక్టర్స్ కి అని. సో చెప్పారండి, కొంచెం మంచి బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ చెప్పారు. నేను వాళ్ళ పేరు తీసుకోవచ్చలేదు, నాకు తెలియదు, అందుకనే తీసుకోవట్లేదు. ఏమనుకోకండి, డెఫినెట్లీ ఐ డెఫినెట్లీ టెల్. We will wait. So, like, cinema party journey, anta, like, any days lo shooting ayindi? Like, roughly 30 to 35 days lo shoot ayindi. Okay. So, manchi moment edaina unda? Like, meer baga enjoy chese moment edaina unda cinema party travel mottham lo? Yeah, okati train scene okati untundandi, meeru chuse untaru. సో ఆ ట్రైన్ సీన్ లో అదేంటంటే మాకు అంతా చాలా టైట్ షెడ్యూల్ అండి. అండ్ ఎక్కడైతే ఆ ట్రైన్ సీన్ షూట్ చేస్తున్నామో ఆ ట్రైన్ ఆ ప్లేస్ కి ఓన్లీ 2 times వస్తుంది, ఒకటి 6 o'clock కి ఒకటి 12 o'clock కి. సో అండ్ ఆ ట్రైన్ అక్కడ ఆగదు, మేము ఆ ట్రైన్ తో ప్యారలల్ గా పరిగెత్తాలి. సో ఆ ట్రైన్ వచ్చినప్పుడు ద కెమెరాస్ షుడ్ బి ఇన్ ద రైట్ ప్లేస్ అండ్ వాళ్ళంతా సెట్ చేసుకున్నారు ఒక 5 cameras పెట్టి, బట్ ఆ ఫోకస్ పోకూడదు అండ్ మేము కరెక్ట్ స్పీడ్ లో వెళ్ళాలి ఆ కెమెరాకి అవుట్ ఆఫ్ ఇది పోకుండా, అండ్ అలానే డైలాగ్స్ యాక్షన్స్ అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ వాజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ టఫ్ థింగ్ టు క్రాక్, బట్ అది చాలా బాగా వచ్చింది. అంటే చాలా మంది ఫేవరెట్ సీన్ ట్రైన్ సీన్ అనే చెప్తారు, బాగా నవ్వుకున్నారని. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఛాలెంజింగ్ స్టఫ్ వర్క్డ్ అవుట్. సో సినిమాలో మీరు 35 days మీరు ఒక cast and crew తో మీరు వర్క్ చేశారు కదా, సో హూ ఇస్ యువర్ ఫేవరెట్? అంటే ఇప్పుడు ఎక్కడైనా మనం వర్క్ చేసేటప్పుడు వి పిక్ అప్ సమ్వన్ లైక్ వీళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ అని మనం అనుకుంటాం కదా. సో అలా మీకు బాగా క్లోజ్ పర్సన్ అంటే ఐ లైక్ హిమ్, హిస్ మై ఫ్రెండ్, హీ బికేమ్ మై ఫ్రెండ్ అనే ఒక పర్సన్ ఎవరు సినిమా బండిలో? అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మొత్తం టీమ్ వాజ్ లైక్ అంటే అందరు ఫ్రెషర్స్ కదండి. సో అందరి దగ్గర ఎనర్జీ లెవెల్ చాలా ఉండేవి అనమాట. అంటే నో వన్ ఈస్ ప్రాపర్లీ ఎస్టాబ్లిష్డ్ యట్ ఆర్, సో అందరి దగ్గర ఎనర్జీ బాగుంటుంది. సో అందరు చాలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండేది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ నా రూమ్మేట్ వాజ్ వంశీ, హీ వాజ్ వన్ ఆఫ్ ద ఏడీస్. సో అతను చాలా సపోర్టివ్ ఉండే అనమాట. సో హీ ఈస్ వన్ అండ్ అనదర్ పర్సన్ ఈస్ వసంత్ రైటర్. సో తను కూడా చాలా సపోర్ట్ ఉన్నా. ఐ కెన్ అంటే నాకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఐ యూస్ టు యునో ఫస్ట్ టాక్ టు హిమ్. పెద్ద ఇష్యూస్ ఏమి ఉండేవి కాదు, బట్ ఏమైనా చిన్న చిన్నవి ఏమైనా కన్సర్న్స్ ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా, సో హీ వాజ్ గుడ్ టు గైడ్ ఫర్ మీ. ఓకే, అంటే సినిమా బండి స్టోరీ వినగానే మీకు ఏమనిపించింది, వాట్ వాజ్ యువర్ రెస్పాన్స్? అంటే ఈ మూవీ ఇంత హైప్ క్రియేట్ చేసింది కదా, నెట్ఫ్లిక్స్ లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సినిమా బండి గురించే ఉంది, ఇప్పటికీ ఇంకా ట్రెండింగ్ అవుతుంది. సో మీరు స్టోరీ వినగానే ఇంత హైప్ ఈ మూవీకి వస్తుందని మీరు అనుకున్నారా? లేదండి, అంటే వి డెఫినెట్లీ నో దట్ విల్ బ్రింగ్ అ స్మైల్ ఫర్ షూర్. అంటే బేసిక్ గా కొంచెం బేసిక్ లెవెల్ లో నచ్చుతుంది, ఓకే ఫీల్ గుడ్ ఫిలిం అంటారు, బాగుందిరా సినిమా నైస్ అక్కడ వరకు అనుకున్నాం. కానీ మరి డేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఇది అది ఈ హడావిడైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్ వాజ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్.
ఈ స్కేల్లో అంటే అసలు నెట్ఫ్లిక్స్ లో నంబర్ వన్ రావడం అనేది మామూలు విషయం కాదండి. ఐ డోంట్ థింక్ ఎనీ ఎనీ నాన్ నెట్ఫ్లిక్స్ ఫిలిం హ్యాస్ డన్ దట్ ఫీట్ సో ఫార్, తెలుగు వన్. ఎందుకంటే అప్పుడు వచ్చినప్పుడు ఇంగ్లీష్ సిరీస్ లు, ఇంగ్లీష్ సినిమాలు, హిందీ సిరీస్ లు, ఇంగ్లీష్ అన్ని దాటుకొని డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ నంబర్ వన్ లో వచ్చిందంటే జనాలకి ఏ రేంజ్ లో నచ్చింది అనేది స్టిల్ షాకింగ్. సో ఇంత హైప్ క్రియేట్ చేసింది కదా ఈ మూవీ. ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సీన్ చెప్తారు. మరి సినిమాలో మీ ఫేవరెట్ సీన్ ఏంటి? నా ఫేవరెట్ సీన్ యాక్చువల్లీ అంటే ఇప్పుడు నాది నా రోల్ ఎలా అంటే నేను వచ్చినప్పుడల్లా నవ్వించాలి. అంటే లాస్ట్ లో అంతే కెమెరా పడిపోయిన తర్వాత అది వేరే విషయం, అది సాడ్ గా ఉంటుంది. బట్ అప్పటి వరకు నేను వచ్చినప్పుడల్లా నవ్వించాలి. సో దట్ ఈస్ మై కోర్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ నేను డివేట్ అవ్వకుండా ఎవ్రీ ఫ్రేమ్ ఐ హావ్ టు మేక్ పీపుల్ లాఫ్. సో దట్ వాజ్ మై అంటే చాలా ప్రెషర్ ఉండింది యాక్చువల్లీ, తెలియదు కానీ చాలా ప్రెషర్ ఉండింది. సో నేను ఒక్క సీన్ అని చెప్పలేను. బట్ మై మోస్ట్ ఫేవరెట్ సీన్ కమ్స్ ఆఫ్టర్ ఆల్ దీస్ యాక్చువల్లీ. అప్పుడు తన సో అంతా అయిపోయిన తర్వాత ఏంట్రా హీరో అవుతా ఉన్నా ఏమైంది అని ఇట్లా చెయ్యెత్తుతాడు అనమాట అది చేయడానికి. సో అంతా మళ్ళీ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాక్, అంతా క్రంబుల్ అయిపోయింది, అంతా బ్యాక్ వచ్చేసింది అని అంటే చూస్తున్నప్పుడు నాకే కన్నీళ్ళు వచ్చాయి. అంటే నేను సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు అంత ఫీల్ అవ్వలేదు. బట్ అంటే కావాల్సిన యాక్టింగ్ చేసేసాను. బట్ ఆ రోజు ఫస్ట్ డే రోజు ఆ సీన్ చూస్తుంటే ఇట్లా టక్ 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 ఎమోషనల్ రైడ్. యా యా డెఫినెట్లీ. సో మూవీ రిలీజ్ అయింది, మూవీ రిలీజ్ అయిన రోజు ఆబ్వియస్లీ ఎవరికైనా యూనో చాలా టెన్షన్ గా, అసలు నిద్ర పట్టదు, ఆకలేదు, నిద్ర పట్టదు. సో వాట్ వాస్ వాట్ వర్ యూ థింకింగ్ లైక్ మూవీ ఎలా జనాలు రెస్పాండ్ అవుతారు, ఎలా తీసుకుంటారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మైండ్ లో ఉంటాయి కదా. సో మీకు ఆ రోజు రిలీజ్ రోజు మీకు ఎలా అనిపించింది? హౌ టెన్స్ యా అంటే చాలా అంటే టెన్షన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఆ రెస్పాన్స్ వాజ్ హ్యూమంగస్. అసలు పిచ్చ పిచ్చిగా నచ్చేసింది చాలా మంది ట్రైలర్ చాలా. సో వి వర్ వెరీ హ్యాపీ విత్ ద ట్రైలర్. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు నెక్స్ట్ స్టెప్ ఇస్ వీ హ్యావ్ టు మ్యాచ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద ట్రైలర్. సో మాకు ఆ కొంచెం ఆ టెన్షన్ కొంచెం పడ్డాయి, ట్రైలర్ లో ఇంత ఇది చేశారు సినిమా అంతా లేదరా అని అంటారేమో ఒక చిన్న ఇది ఉండింది. బట్ స్టిల్ వీ వర్ క్వైట్ కాన్ఫిడెంట్. బట్ ఎంతైనా కాస్త ఇది ఉండేది. సో అంటే మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఆ సినిమా రిలీజ్ ఇవాళ నైట్ రిలీజ్ అవుతుందంటే 8:00 ఒక లైవ్ అయిందండి, 8:00 9:00. సో ఆ అబ్బాయి ఏం చేశాడు, హీ ఫర్గాట్ మీ. అంటే ఇద్దరు ముగ్గురుతో చేశాడు, మా టీంలో అందరితో చేశాడు, నన్ను మర్చిపోయాడు. ఓకే సినిమా అంటే ఆబ్వియస్లీ కొంచెం అంటే దట్ వాజ్ మై ఫస్ట్ లైవ్, ఇన్ఫాక్ట్ సపోజ్ టు బి మై ఫస్ట్. సో మిస్ అయ్యాడు, ఇంట్రా అంటే పట్టించుకోవట్లేదు ఇది అని కొంచెం బాధ వేసింది. ఇంకా సరే ఇంకో 2-3 hours లో సినిమా రిలీజ్ అయింది, మూవీ చూసుకున్నాము. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆ రోజు సినిమా అయిపోయిన ఎప్పుడు 12:00 స్ట్రీమింగ్ అయింది, 2:00 అయిపోయింది. ఇంకా 3:00 నుంచి ఇన్స్టాగ్రామ్ మోగుతానే ఉంది అంటిల్ నౌ. సో యా సో అసలు ఆ పడిన టెన్షన్, ఆ లాస్ట్ మినిట్ లో కూడా వచ్చిన ఆ బాధ, అవన్నీ ఒకటే దెబ్బకి 2 PM తర్వాత నుంచి ఫసక్ అయిపోయాయి. సో ఐ ఫెల్ట్ అంటే అంత అంత స్వీట్ మూమెంట్స్ వచ్చే ముందు ఒక చిన్న బిటర్ మూమెంట్ వాజ్ నెసెసరీ అనిపించింది తర్వాత ఆలోచిస్తే. సో లైక్ మూవీ, మీరు మూవీ ఫీల్ లోకి వద్దాం అనుకున్నారు కదా, అంటే మీరు బేసికల్లీ యాక్టర్ అవుదామనే అనుకున్నారా, లేకపోతే మీకు యాక్టర్ కాకుండా రైటర్ అనో డైరెక్టర్ అనో ఇలాంటివైనా వేరే థాట్స్ ఏమైనా ఉండేవా? అంటే నేను ఫస్ట్ స్టార్ట్ అయింది యాక్టింగ్ లో అండి, దెన్ నాకు కొంచెం రైటింగ్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉండింది. సో ఐ హావ్ డైరెక్టెడ్ అ ఫ్యూ షార్ట్ ఫిల్మ్స్ యాజ్ వెల్. సో మధ్యలో డైరెక్షన్ వైపు కూడా వెళ్ళాను, అవి కూడా వర్క్షాప్స్ అటెండ్ అయ్యాను. అండ్ బట్ వాట్ హ్యాపెండ్ ఇస్, 2016 లో రామ కనవేమిరా అని ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. సో దానికి రెస్పాన్స్ చాలా చాలా ఆర్గానిక్ గా చాలా బాగా వచ్చింది అనమాట. సో నేను ఆఫ్టర్ దట్ ఫిలిం ఐ దెన్ ఐ అండర్స్టూడ్ దట్ యాక్టింగ్ ఇస్ వాట్ ఐ హావ్ టు స్టిక్ టు.
దాన్ రైటింగ్ బికాస్ నేను రైట్ చేసి చేసిన షార్ట్ ఫిల్మ్స్ అంత రెస్పాన్స్ అనేదిగా లేకుండే అనమాట. బట్ యాక్టింగ్ కి జనాలు రెస్పాండ్ అయ్యారు. సో బట్ నాకు నాకు తెలియదు ఏది సరిగ్గా చేస్తున్నానని. అంటే అవతల వాళ్ళు చూసి చూస్తేనే కదా మనకి ఐడియా వస్తుంది, మన గురించి మనకి అంతగా అవగాహన ఉండకపోవచ్చు. మేబీ ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు. సో దెన్ ఐ థాట్ ఐ షుడ్ స్టిక్ టు ఇట్ అండ్ పర్సూ వెరీ సీరియస్లీ. అప్పటి నుంచి చాలా 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 సీరియస్ గా తీసుకొని ఇప్పుడు ఇలా వర్కౌట్ అయింది. సో డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి రాగ్ మయూర్ గారి? లైక్ ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని ఉంటుంది కదా, సో ఒక యాక్టర్ గా మీకు డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి? టు బి ఫ్రాంక్ అలా ఏం లేదండి. బట్ ఐ వాంట్ టు టెల్ దట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ స్టీరియోటైప్. సో డెఫినెట్లీ నెక్స్ట్ సినిమాలో మరిడేష్ బాబు లాంటి రోల్ వస్తే ఐఎమ్ సారీ ఐ వాంట్ డు ఇట్ బికాస్ చేస్తు పోతే నీలో ఉన్న అది ఆ ఫ్రెష్నెస్ చచ్చిపోతుంది. సో యాజ్ అన్ యాక్టర్ యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. ఇప్పుడు నాకు రేపు యూనో ఏనా మళ్ళీ అదే ఊర్లో ఏదో ఊళ్ళల్లో రోల్స్ ఊళ్ళల్లో కామెడీ రోల్స్ కాకుండా డెఫినెట్లీ సంథింగ్ ఎనీ అదర్ థింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్. అఫ్ కోర్స్ ఇప్పుడు రోల్ బాగుండాలి, స్క్రిప్ట్ బాగుండాలి, రెండిట్లో ఏదో ఏది తేడా కొట్టినా హసక్ అయిపోతుంది. So I'm looking forward to any okay. good role in a good script, not necessarily anything. Okay. So, like overall ga cinema bandi like cast and crew andaru chaala happy ga untuntaru kada. So overall ga meeku cinema bandi mee life lo enta important? Like I know it must be really very important. సినిమా బండి అంటే మీకు ఏంటి? వాట్ ఇస్ సినిమా బండి టు యు? అంటే అంటే రెండు టూ థింగ్స్ చెప్తానండి. ఒకటి అంటే మీరు బాగా గట్టిగా కోరుకున్నారు అనుకోండి, ఒక దేర్ ఇస్ ఎ సేయింగ్ యూనివర్స్ విల్ కన్స్పైర్ యునో టు మేక్ యువర్ విష్ హ్యాపెన్ అని. సో అది వింటూ ఉన్నాము అండ్ ఐ బిలీవ్డ్ ఇట్. బట్ నాకు రియాలిటీగా అవుతుందని నేను ఫస్ట్ టైం అయినా ఐ ఫెల్ట్ దట్. I really okay. felt, you know, each part of my body felt that thing anamata. So nu anukunte tappakunda ante manasapoorthiga anukovali ee kalmashan lekunda idi kada adi kada atla kaakunda anukunnano and finally in years patna I am very happy. That is one thing. Inkote entante I feel I represent a common man who aspired to become an actor. And still I aspire to become an actor because it is just a first film. Oka common man itla pursue chesthe, because naaku background ain ledu and andartho paatulane maamulu chadukuntu udyogam chesukuntu vachanu. So ala ante meeku oka determination unte I think someone will definitely find you andi. Endukante ippudu OTT platforms వచ్చేసాయి, యూట్యూబ్ వచ్చింది. సో ఎవరో ఒకళ్ళు మీకు టాలెంట్ ఉంటే డెఫినెట్లీ పట్టుకుంటారండి. సో హ్యావ్ దట్ ఫెయిత్ అండ్ కీప్ ట్రైయింగ్. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే టు నో ఆల్ ద కామన్ మ్యాన్ ఆస్పైరింగ్ యాక్టర్స్. సో యా సో దట్ వాస్ యాక్చువల్లీ యా యా సో సినిమా బండి సో ఈ సినిమా బండి ఈ టూ థింగ్స్ ని రియలైజ్ చేయించింది నాకు. ఓకే రియలీ ఇది అంటే మీ స్టోరీ అంతా చాలా ఇన్స్పైరింగ్ ఉంది. అండ్ బడ్డింగ్ యాక్టర్స్ కి ఎవరైతే లైక్ ఇప్పుడిప్పుడే వద్దాం అనుకుంటున్నారో, యాక్టింగ్ ఫీల్డ్ లో వద్దాం అనుకుంటున్నారో, వాళ్ళకి నిజంగా మీ స్టోరీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అండ్ ఐ రియలీ హోప్ యు గెట్ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. జనాలు మరిడేష్ బాబుగా కాదు రాగ్ మయూర్ గా మిమ్మల్ని గుర్తు పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ మీ ఇన్ ది షో. I like the last sentence because andaru ragmeer ani identify cheyalanna korika. Ante of course the love Maridesh Babu is getting is insane, but again at the end of the day he's a character. So a character chesindi ragmeer ane athanu. So so people I want people to identify me as ragmeer as well as much as they are identifying Maridesh Babu. Thank you so much. You will be one day, very soon. Thank you so much, Prashanthi. It was nice talking. Yeah. Take care, Andy. Thank you so much for joining with me in my show. Thank you so much. Thank you so much, love. Take care.